బోయినపల్లి ఎంసీ చైర్మన్ గా బోయిన ఎల్ఎస్ యాదవ్ నియామకం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు గ్రామస్తులు సంబరం జరిపారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపించేశారు. అనంతరం బోయినపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటి వరకు మండల కేంద్రానికి ఎలాంటి నామినేట్ పదవి రాలేదని, ఏఎంసీ చైర్మన్ పదవి మండల కేంద్రానికి చెందిన ఎల్ఎస్ కు రావడం అభినందనీయమని, ఈ అవకాశం కల్పించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కృతజ్ఞత తెలుపుతున్నామన్నారు. కష్టపడ్డ వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అదే ఒక్కటే పెట్టుదాన్ని ఈరోజు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మేడిపల్లి సత్యమన్నకు నా జీవితాంతం రుణపడి ఉంటానని, సత్యమన్న వెంబడి నేను ఉన్నంత వరకు ఉంటానని మాటిస్తూ, అలాగే నాకు సహకరించినటువంటి బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులకు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి, పున్నం ప్రభాకర్ అన్న గారికి, విప్పు ఆది సిన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, బోయినపల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకు మరీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు బోయినపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నాకు అతి చిన్న వయస్సులో అవకాశం కల్పించిన చొప్పండి శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు మేడిపల్లి సత్యమన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే బోయినపల్లి మండల సీనియర్ నాయకులు అందరు, పెద్దలు నాకు అవకాశం ఇచ్చడానికి నాకు సపోర్ట్ చేసిన పేరున అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే వ్యవసాయ మార్కెట్ మంత్రి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ బాబు గారికి, రాయల సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనన్న గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మరియు పాలకవర్గ సభ్యులకు అందరికీ, పాత కాంగ్రెస్ కష్టపడ్డ వారికే ఈరోజు పదవి దక్కడం జరిగింది. అది చాలా హర్షించదగ్గ విషయంగా మేము అందరం భావిస్తున్నాము. చైర్మన్గా బోయిన ఎల్లేష్ గారు, వైస్ చైర్మన్గా వినోద్ రెడ్డి గారు, మరియు ఇంకా పాలకవర్గ సభ్యులు డైరెక్టర్గా చాలామంది పేర్లు తెలివి ఉన్నారు. వాళ్ళందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే మా మండల కేంద్రానికి ఒక మండలకు సంబంధించిన ఏ పదవి రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సత్యవన్న గారిని గుర్తించి మా మండల కేంద్రానికి ఒక పదవి ఇచ్చినందుకు మేము మండల ప్రజలందరము, ఎడ్కోటర్ ప్రజలందరం మేము చాలా సంతోషపడుతున్నాము.